హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక భక్తురాల్ని ఆ హనుమంతుడు కాపాడిన విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాంటి సందర్భంలో హనుమంతుడు ఏ రూపంలో వచ్చి ఆ మహిళను కాపాడాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేయండి బోలెడని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి అయితే భార్య భర్తలిద్దరూ హనుమంతుడి క్షేత్రానికి వెళ్ళారు పురాతనమైన హనుమంతుడి దేవాలయం అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడ హనుమంతుడిని దర్శించుకుని రెండు రోజులు అక్కడే కాలక్షేపం చేద్దాం హనుమంతుని సన్నిధిలో చక్కగా ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటూ అక్కడే కాలం గడుపుదాం ఆ రెండు రోజులు తన్మయత్వంతో అనుకున్నారు అయితే ఒకరోజు చక్కగా గడిచింది నిష్టగా గడిచింది అయితే అక్కడ హనుమంతుడి గుడి ప్రాంగణంలో వారు సామాన్లు పెట్టుకుని అలాగే పడుకునే ప్రయత్నం చేశారు రాత్రిపూట అలా చాలామంది అక్కడ పడుకుని ఉంటారు అలాగే ఆ మంటపంలో వీళ్ళు కూడా పడుకునే ప్రయత్నం చేశారు అయితే కొంతమంది దొంగలు ఉంటారు ఇలా టూరిస్టులు అంటే యాత్రికుల వద్ద దొంగతనం చేయడానికి వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు వస్తువులు విలువైన వస్తువులు ఏమైనా ఉంటే దొంగతనం చేయడానికి ఉంటారు అలా విజృంభించారు ఇద్దరు దొంగలు నిజానికి వాళ్ళిద్దరూ ఈ మహిళ యొక్క బ్యాగ్ మీద కన్ను వేశారు సాయంత్రం నుంచి ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు ఈ మహిళని అలా మొత్తానికి ఆ బ్యాగ్ లాక్కు వెళదాం అనుకుంటూ వాళ్ళు రంగంలోకి దిగడం ఆలస్యం ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఒక గుంపు కోతులు అక్కడికి వచ్చి ఆ ఇద్దరి మీద ఎగబడడం అక్కడ చుట్టున్న వాళ్ళు చూశారు వెంటనే అందరూ అప్రమత్తమయ్యారు తీరా చూస్తే ఆ బ్యాగు తీసుకుపోదామని వచ్చిన వాళ్ళ మీదికి ఆ కోతులు ఎగబడ్డాయి వెంటనే అందరూ లేచారు ఈ మహిళ కూడా లేచి చూసింది చూస్తే ఆ బ్యాగును వాళ్ళు లాగే క్రమంలో మరోవైపు ఆ బ్యాగును పట్టుకొని కోతులు వారిని నిలువరించే క్రమంలో చూసి మొత్తానికి ఆశ్చర్యపోయింది చుట్టున్న వాళ్ళు కూడా చెప్పారు మీ బ్యాగు తీసుకుపోవడానికి వాళ్ళెవరో వస్తే కోతులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ వాళ్ళ మీద వెంటపడి బాగా భయపెట్టాయి వాళ్ళు పారిపోయారు అని వెంటనే ఈ మహిళకు అర్థమైంది ఇది నిజంగా హనుమంతుడి చమత్కారమే ఆ హనుమంతుని సన్నిధిలో ఎంత రక్షణ ఉందో తనకు అర్థమైంది చక్కగా ఆ హనుమంతునికి దండం పెట్టుకుంది భార్యాభర్తలిద్దరూ కూడా ఇంకా మరీ తన్మయత్వంతో ఆ హనుమంతుడు తమ కోసం ఉన్నాడు అన్న నిజ నిరూపణ జరిగిన తర్వాత ఇంకా పెక్కు భక్తితోటి వారు హనుమంతుడిని కొలిచి చక్కగా వారి యాత్ర కంప్లీట్ చేసుకున్నారు చక్కగా సుఖంగా ఇప్పుడు హనుమంతుని భక్తుల్లాగా నిండు మనస్సుతోటి ఆ హనుమంతుడిని పూజిస్తూ నమ్ముతూ ఉన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా హనుమంతు భక్తులైతే జై హనుమాన్ అని కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి